తిరుపతి పర్యటనలో ఉన్న గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని కలిశారు. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, వ్యవసాయ, సామాజిక అంశాలపై ఉపరాష్ట్రపతి చర్చాగోష్ఠి నిర్వహించారు. ప్రముఖ గాయకుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్తో ఆధ్యాత్మిక సంగీత గోష్ఠి సాగింది. వారి సంగీత పరిజ్ఞానం, గాత్ర మాధుర్యం అద్భుతమని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. మనిషికి మానసిక ఆరోగ్యాన్ని అందించే శక్తి సంగీతానికి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గరిమెళ్ల తన సంకీర్తనల సీడీలను ఉపరాష్ట్రపతికి అందించారు. ప్రముఖ అవధాని శ్రీ మేడసాని మోహన్ ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు సాహిత్య గోష్ఠి సాగింది. పద్యం ప్రాధాన్యత గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి నానాటికి సాహిత్యంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సందర్భంగా శ్రీ మేడసాని తాను రాసిన కొన్ని పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందించారు. ఆరోగ్య జీవనం గురించి ప్రచారం చేస్తున్న డాక్టర్ ఖాదర్వలి గారు, రైతు నేస్తం సంపాదకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా వారి మధ్య వ్యవసాయ, జీవన విధానానికి సంబంధించిన చర్చాగోష్ఠి సాగింది. ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ ఖాదర్వలి చొరవను ఆయన అభినందించారు. రైతు సమస్యలపైనే కాక ప్రజల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రయత్నం చేయమని సూచించారు. ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ప్రముఖ సామాజిక సేవకులు శ్రీ మునిరత్నం నాయుడు ఉన్నారు. ఇద్దరు వివిధ సామాజిక అంశాల మీద సేవా కార్యక్రమాల విషయమై చర్చాగోష్ఠి సాగించారు. శ్రీ మునిరత్నం నాయుడు గారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.